हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल एसबी परिवार चैनल। नेनु मी सरिता बनाला। फ्रेंड्स एट्लुन्नारु? नेनैते चाला चाला बागुन्ना। ई रोजु ओक मंच वीडियो तीसुकोच्चेसानु। एंटंटे गोन खतीरा अंटे एन्नी लाभालु उन्नायि एंटनेदि नेनु गतंलो रेंडु वीडियोलु चेसानंडि। चाला मंदि अंटुन्नारु गोन खतीरा अंटे మాకు మెల్ట్ అయిపోతుందండి, మీరు చేసినట్టుగా జెల్ రావట్లేదు, ప్లీజ్ ఏదైనా సజెషన్ ఇవ్వండి అనేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు। సో దానికోసం మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి। ఇక్కడ రెండు బౌల్ ఉన్నాయిగా, అందులో ఉన్నాయి రెండు గోందులే, కాకపోతే ఈ బ్రౌన్ కలర్ లో ఉంది కదా, ఇది చాలా షైనింగ్ గా ఉంటుందండి। దీని మనము స్వీట్స్ మెయిన్ గా లడ్డూలలో యూస్ చేస్తాం, ఎందుకంటే లడ్డూలు చేసిన తర్వాత మనకి కొద్ది రోజులకి అవి గట్టి పడతాయి కదా, అలా గట్టి పడకుండా జ్యూసీ జ్యూసీగా ఫ్రెష్గా ఇప్పుడు చేసినట్టు ఉండాలనేసి ఈ గోందుని వాడడం జరుగుతుంది। దాన్ని వచ్చేసి గోంద్ కీకర్కి గోంద్ అంటారు। నెక్స్ట్ ఇది వచ్చేసి గోంద్ ఖతీరా। ఇది ఎలా ఉంటుందంటే అది బ్రౌన్ కలర్లో ఉందిగా, ఇదేమో కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది, ఇది షైనింగ్ అనేది అస్సలు ఉండదండి, ఇది జెల్గా అవుతుంది। చూడండి ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను, ఫస్ట్ బౌల్లో ఉన్నది కీకర్ కి గోంద్, అది బ్రౌన్ కలర్ లో ఉంటాయి, షైనింగ్ గా ఉంటుంది। నెక్స్ట్ సెకండ్ ఇది వచ్చేసి గోంద్ ఖతీరా, అది వచ్చేసి కొంచెం పీల కలర్ గా, అంటే కొంచెం అంత షైనింగ్ ఉండదు, క్రీమ్ లో ఉంటుంది। చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, గోంద్ ఖతీరాని ఒక 3 క్రిస్టల్స్ అంటే మూడే మూడు తీసుకున్నాను, వాటర్ లో నేను సోక్ చేస్తున్నాను, నానబెడుతున్నాను। ఇలా నానబెట్టిన తర్వాత నేను మధ్యలో కూడా ఒకసారి చూపిస్తానండి, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా। సో ఇది నానబెట్టిన తర్వాత నేను ఒక 2-3 గంటలకి నేను తీసి చూసానండి, కొంచెం వాటర్ తక్కువ అయ్యింది, దానివల్ల ఏంటంటే కొంచెం గట్టిగా అంటే ఐస్ ముక్కలు గట్టిగా ఉంటాయి అట్లా అయ్యింది। ఏదైతే నేను 3 నానబెట్టానో ఆ 3 గడ్డలు గడ్డలుగా ఉంది చూడండి। సో మనకేంటి ఏమర్థమవుతుందంటే దీంట్లో ఇంకా కొంచెం మనం వాటర్ పోసి ఓవర్ నైట్ నైట్ అంతా మనం నానబెడితే చాలా మంచి జెల్ అనేది వస్తుందండి। చూస్తూ ఉండండి, నేను చేసే ప్రాసెస్ చూసుండండి, దీని లాభాలు మళ్ళీ ఒకసారి చెప్తాను, పాత వీడియోలో ఉన్నాయి బట్ అందరికీ దొరకకపోవచ్చు। దీనివల్ల మన లేడీస్కి గర్భసంచి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది, మెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది। ఎవరికైతే మగవారికి కౌంటింగ్ తక్కువ ఉండి పిల్లలు కావట్లేరు అంటారో వాళ్ళకు కూడా ఇది చాలా మంచి కౌంటింగ్ రేట్ అనేది పెంచుతుంది। నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఎప్పుడు పడితే అప్పుడు, అంటే మనకి ఈ టైం ఆ టైం అని లేదండి, ఎప్పుడైనా తీసుకోవచ్చు। ఎండాకాలం అయితే మనము కూల్గా తీసుకోవాలి, కూల్ డ్రింక్స్ కానీ లెమన్ జ్యూస్ కానీ ఇంకా ఏంటంటే సబ్జా గింజలు బటర్ మిల్క్ ఏదైనా సరే మనం అలా కూల్గా తీసుకోవాలి। అదే చలికాలం అయితే వేడి వేడి పాలల్లో సూప్లలో అలా తీసుకోవాలి। తాగడం ఇష్టం లేదంటే దాంట్లో కొంచెము పటిక బెల్లం లేదా బెల్లం వేసి కూడా మనము అలానే డైరెక్ట్ తీసుకోవచ్చు, చాలా మంచిదండి। దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవు। చూసారా నేను ఇంకా కొన్ని వాటర్ పోసి మంచి మూత పెట్టి పెట్టాను, తెల్లారేసరికి సాఫ్ట్ జెల్ అయింది, చూసారా ఇలానే తినాలనిపిస్తుంది। కాకపోతే కొంచెం ఇదేంటంటే కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, కాకపోతే కొంచెం వెనిగర్ స్మెల్ అయితే మనకు వస్తూ ఉంటుంది, దాన్ని మనం దేంట్లోనే కలుపుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది పోతుంది। ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా, మీకున్న డౌట్స్ అని క్లియర్ చేశాను అనుకుంటా। మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ చెప్తాను। ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్।